మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ముందు ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించి ఆ తర్వాత కాంగ్రెస్ ను ప్రశ్నించాలన్నారు. పేదల ఖాతాల్లో 15 లక్షలు ఎప్పుడు వేస్తారో చెప్పాలన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది అన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీకి నిద్రపట్టడం లేదన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే బండి సంజయ్ ను తొలగించి కిషన్ రెడ్డిని అధ్యక్షుణ్ణి చేశారని కీలక కామెంట్స్ చేశారు జగ్గారెడ్డి. ఆ బస్సులో కిషన్ రెడ్డి గారి భార్య బస్సులో ఎక్కి ఒకవేళ టికెట్ తీసుకు ఫ్రీగా ప్రయాణం అవుతుందా లేదా ఒకసారి చెక్ చేయండి. ఆ పని చేయండి, మీకు మీకు కొంత అవగాహన కోసం చేయండి. అది బుడతజల్లుడు పని బంద్ చేసుకోండి. అది నీకు గింత కూడా నీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే, రాష్ట్రంలో ప్రజలు ఎట్లున్నారో అనే ఇన్ఫర్మేషన్ లేకపోతే నువ్వు ఏం సెంట్రల్ మినిస్టర్వి, నువ్వు ఏం రాష్ట్ర అధ్యక్షునివి? 15 ఏళ్ళు అయింది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. పేదవాడికి 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తీసుకొచ్చి భారతదేశంతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్న అందరి అకౌంట్లలో పేదవాళ్లకు 15 లక్షల రూపాయలు వేస్తా అని ఒక ప్రధానమంత్రి మోడీ స్వయంగా చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు. దానికి జవాబు నీ రథయాత్ర మీదకించి చెప్పగలవా? నీ నోరే ఎన్నోసార్లు చెప్పింది, దీనికి జవాబు చెప్పి నువ్వు మమ్మల్ని ప్రశ్నించు. నీ మాట నువ్వే నిలుపుకోలేవు, ఇతర ఇంకో మమ్మల్ని ప్రశ్నించే అధికారం నీకు, అర్హత నీకు లేదు. కేసీఆర్ ప్యాకేజీలో బండి సంజయ్య దిగిపోయిండు, కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయ్యిండు. అమిత్ షా ఏ చిట్టి రాసి పంపిస్తాడో అదే కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. బెంజకారు ఒక పెద్ద ఇదా ఈ రోజులలో, ఇది నవ్వులాటనే. ఏ విమర్శ చేయాలో కూడా వీళ్ళకి అర్థమవుతలేదు, ఎంత మైండ్ బ్లాక్ అయిపోయింది బీజేపీలోకి. తెలంగాణలో బీజేపీల మైండ్ బ్లాక్ అయిపోయింది అంతా. అందుకే నోట్లో ఏదో నోటుకు ఏదో వస్తే అది మాట్లాడుతున్నారు.